కృత్రిమ గర్భధారణం అనేది ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ప్రక్రియ. ఈ ప్రక్రియ అంతా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతుంది. పిల్లలు కావాలనుకునే తల్లి నుంచి ఆరోగ్యవంతమైన అండాన్ని డాక్టర్లు ఒక పరికరం ద్వారా సేకరించి ల్యాబొరేటరీలో ఉంచుతారు. అలాగే తండ్రి నుంచి వీర్యాన్ని తీసుకుని ల్యాబొరేటరీలో ఉంచిన అండానికి దగ్గరగా తీసుకుని వెళ్తారు. అండం చుట్టూ చేరిన వీర్యకణాలలో బలమైనది ఆరోగ్యవంతమైనది ఒక్కటి మాత్రమే అండంలో ప్రవేశిస్తుంది. వీర్యకణం అండం కలిసిన తర్వాత ఫలదీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. అనేక కణాలుగా మారిన ఈ బంతిలాంటి అండాన్ని డాక్టర్లు అద్దెకు తీసుకున్న స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. ఈ అద్దె గర్భంలో ప్రవేశపెట్టిన అండమే 9 నెలల తర్వాత శిశువుగా జన్మిస్తుంది. ఓకే యశోదా, నువ్వు హెల్తీగా ఉన్నావు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మెడికల్గా అంతా సరిగ్గా చూసుకునే బాధ్యత నాది. లీగల్గా మీరు అగ్రి అయితే ఆఫీస్లో అన్ని విషయాలకి ఏర్పాట్లు చేశాంతా? అలాగే డాక్టర్, వస్తా. పదే సోదా. సరే వెళ్ళొస్తానండి. See honey, if this works out, fine. But I'm not coming again. I'm so sorry. I cannot come again. I'm doing this for you. Remember that. See, if this thing with your shoulder works out, fine. But otherwise, I'm gonna have to get another. Remember, I'm going to be here for 3 days. Okay, yeah. Anne arpattu chesukoni soda. డబ్బులు సరిగ్గా ఇస్తారు. ఎందుకెవరు, నేనున్నానుగా అక్క. సరే, మరి లూసియా కనొచ్చు కదక్క బిడ్డని. పిల్లలు పుట్టలేదేమోరా, గొడ్రాలని ఎరుగు పొరుగనే మాటలు ఎన్ని పడుతుందో పాపం. నోటికి హద్దులుండవు. అదేం కాదులే, బిడ్డను కంటే అందం పోతుందని డబ్బున్న పెద్దోళ్ళు కదా వాళ్ళది టైపులే. అయినా మనకి నువ్వు ఎందుకు ఇలా చేయాలి? ఏదో విధంగా డబ్బు ప్రయత్నించవచ్చు కదా. నాకైతే మనసు అప్పట్లేదు. అయ్యో, నువ్వు అలా అనకురా. ఇంత డబ్బు మనకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో యశోదా, ఏదో నుంటే ఇప్పుడే చెప్పమ్మా, లేదంటే మళ్ళీ నా పేరు పడిపోద్ది. నువ్వు నోరు మూసుకోరా. నా కూతురు కనుక ఆపరేషన్ చేయించడం కోసం 3 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను. ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయానురా. దేవుడు శాంతక్క ద్వారా ఈ అవకాశం ఇచ్చాడు. నువ్వేదో ఒకటి వాగి పాడు చేయకు. సరే అక్క, నువ్వు ఎలా అంటే అలా. కానీ 1 లక్ష ఏంటక్క, 3 లక్షలు పిచ్చొచ్చుకో శాంతక్క. ఇదిగో యశోదా, ఇవన్నీ మనం ముందు మాట్లాడుకునేవే. ఇలాంటి పేచీలు పెట్టావనుకో, వీళ్ళని వేరే చోటకి తీసుకెళ్తా. కాకినాడలో 2 ఉన్నారు, ఆ సంగతి నీకు తెలిసిందే. గణపతి, ఈ పని చేయడానికి వాళ్ళకి చాలా మంది ఉన్నారు. కాకినాడలో నర్సే కూతురికి 70,000 ఇచ్చారట. మనకి ఎక్కువే ఇస్తున్నారు కదరా. శాంతక్క, నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ నేను పెడతాను. నువ్వు ఆ మాట మీదే ఉండు, నీ పరిస్థితి తెలిసే కదరా నీ దగ్గర తీసుకొచ్చాను. సరే శాంతక్క. యశోదా, పురుట్తో నిన్ను వదిలిపెట్టలే. 6 నెలల దాకా నేను చూసుకోవటానికి డబ్బులు ఇస్తారు, నీకేం ఇబ్బంది ఉండదు. చూసి చూసి అక్షరాలు ఎగిరిపోతాయి. ఇదిగో శాంతక్క, ముందుగా 70% డబ్బులు ఇచ్చేయాలి. ఆ తర్వాత మిగతా 70% డబ్బు బిడ్డ పుట్టగానే కరెక్ట్గా ఇచ్చేయాలి. మరి ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు. బంగారు నాయుడు కంపెనీ, మెర్క్యూరీ ఏజెన్సీ, మాట రేటు ఒకటే, తేడా ఉండదు. యశోదమ్మా, సాయం చేయగలరా? సంతకమే పెడతాను. సంతకమే పెడుతుంది, కొంచెం చదువుకుందిలే. మా బంగారు నాయుడు చాలా మందికి సంతకాలు నేర్పించాడు, చాలా ఇళ్లలో దీపాలు వెలిగించాడు. ఆ మాటకొస్తే మా శాంతమ్మ కూడా కూచిపూడి నేర్పించాడు. ఎవళ్లలో ఏ టాలెంట్ ఉందో ఎతికి పట్టుకుంటాడు. అదో టాలెంట్ అనుకోండి. రామలింగం గారు మరీ ఎక్కువ ఊడేస్తున్నారు నన్ను. యశోదమ్మా, సంతకం పెట్టు. ఇక్కడ ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉందే అక్కడ పెట్టు. అక్కడ అక్కడ మేడం కే. వెరీ గుడ్, థాంక్ యూ. ఇదిగో యశోదా, నువ్వేం కంగారు పడమాకు, నీకంతా మంచి జరిగింది. నేను వెళ్ళి నీకు మంచిని పట్టుకొస్తాను, ఉండు. వాట్ వాటర్ వాటర్ ఓ నో 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 హియర్ ఐ యామ్ బాటిల్డ్ వాటర్. అగ్రిమెంట్ అయిపోయింది కదా, అలాగే ఉంటది. యు డ్రింక్ ఇట్. Thank you.
రామలింగం, నేను మీ చెక్ మీ ఆఫీస్కి పంపిస్తాను. అట్టగేలేమ్మా. అండ్ యశోదా, ఇదిగో నీ అడ్వాన్స్ పేమెంట్.